హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి ప్రసాదాలను నేను మీకు చూపించబోతున్నాను. వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ అయిన మోదకులు, ఉండ్రాళ్ళు, కుడుములు, ఈ రెసిపీలను నేను మీకు చూపించబోతున్నాను. తక్కువ టైంలోనే ప్రసాదాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరీ ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక టెంకాయను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అందులో మిక్సీ పట్టిన కొబ్బరిని ఒక కప్పు వేసుకోండి. అందులోనే అరకప్పు బెల్లాన్ని వేసుకోండి. ఒక కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను కూడా వేయండి. అందులోనే రోస్ట్ చేసి పీసెస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు వాటర్ను వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ను అందులో వేయండి. అందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. 1 టీ స్పూన్ చక్కెరను కూడా వేసి చక్కెర పూర్తిగా కరగనివ్వండి. అందులో 1 కప్పు బియ్యపు పిండిని వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా కలపాలి. 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు వాటర్ని వేయాలి. పిండి ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తరువాత ఈ కొబ్బరి పూర్ణాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. పిండి పూర్తిగా చల్లారిన తరువాత చేతితో ఈ విధంగా బాగా కలపండి. మనం పిండిని ఎంత బాగా సాఫ్ట్గా కలిపితే ఈ రెసిపీ అంత బాగా వస్తుంది. మోదకులను తయారు చేయడం కోసం నేను ఈ మోదక్ మౌల్డ్ని తీసుకున్నాను. ఈ మౌల్డ్కి లోపల నెయ్యిని అప్లై చేయండి. ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల పిండి అనేది మౌల్డ్కి అంటుకోకుండా ఉంటుంది. తరువాత పిండిని 2 చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. తర్వాత ఇందులో ఈ పూర్ణం బాల్ని మధ్యలో పెట్టి ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ ఎక్సెస్ పిండిని మొత్తం తీసేయండి. తర్వాత ఈ మౌల్డ్ని చిన్నగా ఓపెన్ చేయండి. చూడండి, మోదక్ షేప్ ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ మీ దగ్గర మోదక్ మౌల్డ్ లేకపోతే మనం చేతితోనే ఈ మోదకులను ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను చూపిస్తాను. పిండిని ఇలా రౌండ్గా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో పూర్ణం పెట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. తర్వాత దానిపైన ఇలా 1 స్పూన్ తీసుకొని ఇలా లైన్లను పెట్టండి. ఇలా మనం చేతితో కూడా మోదకులను ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఉండ్రాళ్ళు తయారు చేయడం కోసం పిండిని ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో పూర్ణం పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుడుములు తయారు చేయడం కోసం పిండిని ఇలా సిలిండర్ షేప్లోకి తీసుకొచ్చి ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో పూర్ణాన్ని ఇలా చేసి పెట్టండి. పూర్ణం కనిపించకుండా పిండిని మొత్తం ఇలా కవర్ చేయండి. తక్కువ టైంలోనే మనం వినాయక చవితికి ఇలా ప్రసాదాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి పైన ఇలా వేళ్లతో ప్రెస్ చేయడం వల్ల కుడుము షేప్ అనేది వస్తుంది. నేను ఈ రెసిపీని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఈ కుడుములు ప్లేట్లకి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మొత్తం ప్లేట్లో పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ను పోయండి. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత ఈ ప్లేట్లను అందులో పెట్టి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు స్టీమ్ అవ్వనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకుండా 5 నిమిషాల తర్వాత తీయండి. చూడండి, ఆవిరికి ఎంత బాగా ఉడికిపోయాయో. అంతేనండి, ఈ రెసిపీ విధానం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీలను వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. వినాయక చవితి స్పెషల్ తాలికల పాయసం కూడా మన వీడియోలో ఉంది. కావాలంటే మీరు చూసేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీ వీడియోలను పోస్ట్ చేస్తాను. అందరూ వినాయక చవితిని హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.